దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారమ్మా? మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని ప్రభు కృపలో మీ ఆత్మీయ జీవితాల్లో మెలకు కలిగిన ఆత్మతో తప్పుడు బోధల చేత మోసపోకుండా దేవునిలో ఎదుగుతూ ఫలించాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనునిత్యం. మా గురించి కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము ఎంతో ప్రభుని స్తుతిస్తూ ప్రభువుని కనపరుస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుడి ఉదయకాల సమయమందు మనతో తన వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతూ ఉన్నాడో చూద్దామా. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా బద్దకించకుండా తరచి చూడండి ప్రియులరా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, జీవం కలిగిన వాడా, మా అందరి పాపముల నిమిత్తమై సిలువ మరణమును పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమందు చదవబడిన లేఖనాల ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలతో వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు ప్రియులరా, ద పర్సిస్టెంట్ ఫ్రెండ్, పట్టు విడువని స్నేహితుడు, ది పర్సిస్టెంట్ ఫ్రెండ్ అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకునే ఒక లేఖన భాగం ముందు చాలా స్పష్టంగా మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ 2 స్నేహితులు ఉన్నారు. అయితే ఈ స్నేహితులలో మరి ఒక స్నేహితుని ఇంటి వద్దకు మధ్యరాత్రి పిల్లరా అట్ మిడ్ నైట్ ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి తినడానికి ఆహారం పెట్టడానికి మరి ఆ ఇంట్లో ఏమీ కూడా లేని పరిస్థితి. అయ్యా, నా దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి పెట్టడానికి ఆహారం నా దగ్గర ఏమీ లేదు కాబట్టి 3 రొట్టెలు నాకు బదులిమ్ము, అంటే నేను మరలా నీకు తిరిగిచ్చేస్తా అని చెప్పి తన ఇంట్లో లేవు కాబట్టి ప్రియులరా తను ఎవరివ్వగలడు తనకి సమయంలో. ఇప్పుడు ఇది ఏది కానీ సమయం మధ్యరాత్రి కాబట్టి నాకు సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి, నన్ను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, నా పరిస్థితిని చెబితే అర్థం చేసుకుని నాకు ఈ ఆపదలో సహకరించే వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే ఈ స్నేహితుడికి తన స్నేహితుడు గుర్తొచ్చాడు. అయితే అది మధ్యరాత్రి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ మధ్యరాత్రి వేళ తలుపు తడుతున్నాడు, వెళ్ళి తలుపు తడుతూ పిలుస్తున్నాడు, నా స్నేహితుడు ప్రాణము చేయచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ
లేదని అతనితో చెప్తున్నాడు ప్రియులరా. అయితే లోపల పడుకున్నటువంటి వ్యక్తి స్నేహితుడే, ఇంటికి వచ్చిన వ్యక్తి స్నేహితుడే. ఇంటికి వచ్చిన వ్యక్తి మీద ప్రేమను చూపించి అతని ఆకలి తీర్చడానికి తన దగ్గర లేదని మరొక స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడైతే ఆ స్నేహితుడికి చిన్న పిల్లలు ఉన్నారు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు యెరూషలేము పట్టణమందు ఆ ప్రాంతంలోనండి సహజంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక విధానం ఏమంటే, వారు పడుకునేటప్పుడు నిద్రించేటప్పుడు అంట ప్రియులారా, చివరగా కుడివైపున లేదా ఎడమ వైపున తల్లిదండ్రులలో తండ్రి ఈ పక్కన ఈ చివరన పడుకుంటే పిల్లలు మధ్యలో పడుకుంటారంట. ఈ పిల్లలకి ఆ వైపున చివరన తల్లి పడుకుంటుంది, లేదా అక్కడ తండ్రి పడుకుంటే ఆ వైపు ఈ వైపు తల్లి నిద్రపోతుంది. ఎందుకంటే ఈ పిల్లలు నిద్రలో కింద పడిపోకుండా, అటువైపు కానీ ఇటువైపు కానీ పడిపోకుండా తల్లి తండ్రి ఆ పిల్లలకి ఏం చేస్తారంటే అడ్డుగా అట్లా పడుకుంటారు. మరి ఇప్పుడు తలుపు కొడుతున్నాడు మధ్యరాత్రి వేళ వచ్చి స్నేహితుడు, సహాయం నిమిత్తమై అడుగుతున్న ఆ వ్యక్తితో అంటున్నాడు ఏమనంటే, అయ్యా నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉంది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు అనే మాట తను చెప్పాడు. ఏమని, నేను నిద్రపోతున్నాను చెప్పాలంటే పిల్లలు నిద్రపోతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రియులారా ఆలోచించండి, నిద్రపోతున్న ఈ తల్లిదండ్రులు చెరోవైపు ఉన్నారు. ఇప్పుడు తలుపు కొడుతున్న అతని యొద్దకు రావాలంటే ఈ పిల్లల్ని దాటుకుంటూ రావాలి. ఇతను తండ్రి అయిన ఇటువంటి ఇతని స్నేహితుడు అయినటువంటి ఆ తండ్రి ఎలాగైతే ప్రియులరా ఇప్పుడు ఆ రావాల్సిన ఆ సమయంలో పిల్లలు నిద్రలేగుస్తారేమో ఒకటి, రెండవది కొంత నిద్ర మత్తులో నిద్ర కళ్ళతో ఉంటాడు కాబట్టి కొంచెం కష్టం, నిద్రలో ఉన్నప్పుడు అది కూడా మధ్యరాత్రి వేళ మనం లెగిసి రావటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే నిద్రమత్తులో ఉండం కాబట్టి రేపు పొద్దునిస్తానంటాం, లేదంటే రేపు రమ్మంటాం, లేదా వినపడుతున్నా వినపడనట్టుగా పడుకుంటాం నిద్రలో ఉన్నప్పుడు, సహజంగా చేసే పనులు అవి. కానీ ఇక్కడ ఈ మాట చెప్పిన తర్వాత కూడా, నా పిల్లలు నిద్రపోతున్నారు అనే మాట చెప్పిన తర్వాత కూడా ప్రియులరా ఇక్కడ స్నేహితుడు అడుగుతున్నాడు. తను పదే పదే అడగటం వల్ల 8వ వచనంలో అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోకుండా, ఎందుకంటే తను ఎంతో నమ్మకంతో వచ్చాడు, ఇక్కడ తన స్నేహితుడు తప్పితే తనను అర్థం చేసుకుని తన సహాయం చేయగలిగిన వ్యక్తి మరొకరు లేరని గ్రహించి తెలుసుకుని ఆ ఇంటికి వచ్చిన స్నేహితుడు, నేను లేగలేను పిల్లలు పడుకున్నారు అని చెప్పినా కానీ ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ దయచేసిరా నాకు సహాయం చేయి. ఇలా మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నప్పుడు లోపల ఉంది ఎవరండి ప్రియులరా, స్నేహితుడు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు మనుషులంగా మనమే ఒక వ్యక్తితో మనం చేసే స్నేహాన్ని బట్టి, మన స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 1 to 10 సార్లు అతను మన దగ్గరికి సహాయం కోసం వస్తే మన మనసు కరిగిపోయి అతనికి ఎలాగైతే సహాయపడతామో, మరి అలాంటి ఆ స్నేహితుడిని నిన్ను నీ మనసును కరిగే విధంగా సృష్టించిన గొప్ప ప్రేమ, నీకంటే అధికమైన ప్రేమ, ప్రాణం ఇచ్చేంతగా కలిగిన ఆ మంచి స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ నిజమైన స్నేహితుడు ఇంకెంత ఎక్కువగా అడిగిన వానికి ఇవ్వకుండా ఉంటాడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగం అంతటిలో 5వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా చివరిలో తను అంటున్న మాట అంటుండే చూడండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీకు ఇంకా వివరంగా అర్థమవడానికి ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకనొక ప్రాంతం ఉందంట ప్రియులారా, ఓ రాజుగారు ఆ ఊరిలో ఉన్నటువంటి తన ప్రజల కష్టాలను పోగొట్టాలని, తన వంతు తాను చేయగలిగిన సహాయం చేసి కష్టాలనేవి వారికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో
తన గ్రామంలో ఒక దండోర వేయించాడంట, ఒక చాటింపు వేయించాడు. ఏంటా చాటింపు అంటే, ఏంటా ప్రకటన అంటే, ప్రిల్లరా మీకు ఎంత అప్పున్నా, మీకు ఏ కష్టమున్నా, ఏ బాధ ఉన్నా, మీకేది అవసరమైనా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటలోపు మన రాజుగారింటికి అంతఃపురానికి వచ్చి మీకు నచ్చిన వస్తువు, మీకు ధనమే కావాలా, డబ్బే కావాలా, బంగారమే కావాలా, లేకపోతే ఏవైనా వస్త్రాలే కావాలా, లేదంటే ఆ రథాలే కావాలి, ఏది కావాలంటే అది పిల్లర వెంటన్నారు, జాగ్రత్తగా గమనించండి, ఏది కావాలంటే అది మీరు వచ్చి తీసుకోవచ్చు అని దండోరా వేయించాడంట. ఇలాంటి చాటింపు వేయించినప్పుడు ప్రియులరా చాలామంది వారందరూ కూడా పరుగు పరుగున వస్తున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళి చక్కగా చేతికి ఎంత వస్తే అంత, ఎంత పట్టుకోగలిగితే అంత పట్టుకుని బంగారాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. కొంతమంది ధనాన్ని తెచ్చుకుంటున్నారు, కొంతమంది వస్త్రాలను తెచ్చుకుంటున్నారు, కొంతమంది అయితే ఆ ఒంటులు, ఎద్దులు, ఆ గుర్రములు, ఆ గుర్రపు బళ్ళు, ఏది కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు అది తెచ్చుకుంటూ ఉంటున్నారు. అయితే అందరూ కూడా సమస్తం ఆల్మోస్ట్ అక్కడి నుండి మొత్తం పట్టుకుపోయిన తర్వాత ఒక వృద్ధురాలు రాలేక కష్టపడి నడుచుకుంటూ వచ్చిందంట. వచ్చిప్పుడు రాజు ముందు నిలబడితే రాజు అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నువ్వు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకేమన్నా నీకు ఇక్కడ ఇవ్వడానికి ఉండేది, మరి ఇక్కడ ఏమీ కూడా లేదు, అంతా కూడా తీసుకువెళ్ళిపోయారు, ఇప్పుడు ఏమీ లేదమ్మా నా దగ్గర నీకు ఇవ్వటానికి అని చెప్పి ఆ రాజు ఆ అవ్వతో అన్నాడంట, మా అమ్మగారితో. అప్పుడు అమ్మ అంటుందంట, రాజా నేను దేనికోసమో రాలేదు ఇక్కడికి, నాకు ఆ బంగారము కాదు, వెండి కాదు, డబ్బులు కాదు, ఏది వద్దు నాకు, నాకు కావాల్సింది నువ్వేనయ్యా, నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అందంట ప్రియులరా. రాజు ఆశ్చర్యపోయాడు, ఆమె కోరికను మన్నించి సరేనమ్మా నేను నీ ఇంటికి రావటమే కానీ కావాల్సింది అని చెప్పాను ప్రియులరా. ఆమెతో పాటుగా రాజు ఆమెతో తన ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడంట. అయితే ఈమె ఏ ఇంట్లోనైతే ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇల్లు ఒక చిన్న గుడిసె, ఆమె ఇలా ఒంగు నడుము ఇలా ఉంచుకుని ఆమె లోపలికి వెళ్ళాలంటే, ఎవరైనా వెళ్ళాలన్న ఆమె దగ్గరికి ఇలా నడుము ఉంచుకుని లోపలికి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఇలా నడుము ఉంచుకుని వెళ్ళేటువంటి ఈ స్థితిలో ఉన్న ఈ అవ్వతో ఆ చిన్న గుడిసెలోకి ఆమెతో పాటు ఉండటానికి రాజు సిద్ధపడి వెళ్తున్న ఈ సంగతి ఆ చూస్తున్న జనాంగం, ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రక్కన ఆ ప్రాంతం యొక్క ఆ గ్రామం యొక్క ఆ దగ్గరలో కొంచెం ఉన్న ఏముంటున్న ఆ గ్రామంలో ఉన్న ఆ పెద్దలకు తెలిసిందంట, రాజుగారు వస్తున్నారు, అది కూడా ఈ మా అమ్మ ఇంటికి వస్తున్నారు, ఆ ముసలమ్మ ఇంటికి అని చెప్పని గ్రహించి ప్రియులరా ఆ ఊరికి ఈ రాజుగారు చాలా మంచి పనులు చేశాడంట. మనిషి నీళ్ళు లేనప్పుడు బావులు త్రవ్వించడం, ఇళ్ళు కట్టించడం, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ పనులు ఈయన చేశాడు. మరి అయ్యో రాజు ఇప్పుడు ఆ మా అమ్మ దగ్గరికి వస్తున్నాడు, ఆమెతో ఉండటానికి ఆమెకి సరిగ్గా ఇల్లు లేదు, అలాగే ఆ ఇంట్లో కూడా వసతులు ఏవి లేవు అని చెప్పి వారు ఏం చేశారంటే ప్రియులరా ఈ మామగారికి ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశారు. ఆమె వచ్చి రాజుగారిని తీసుకుని రెండయ్యా అని చెప్పి తన గృహంలోనికి తీసుకువెళ్తుంటే వాళ్ళు అంటున్నారు కదా, అమ్మా ఇదిగో ఈరోజు నుండి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇప్పుడు నీతో పాటు వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదైనా రాజు, కాబట్టి ఇదిగో ఆ రాజుగారి వల్ల మన ఊరు ఊరే బాగుపడింది, కాబట్టి ఆయనతో పాటు నువ్వు ఇదిగో ఈరోజు నుండి ఇదిగో కొత్తగా కనబడుతుంది ఇక్కడ కట్టిన ఈ బిల్డింగ్లో నువ్వు ఉండాలి, ఈ ఇంట్లో నువ్వు ఉండాలి, ఈ రాజుగారు నీతో పాటు ఉంటారు, నీకు కావాల్సినవన్నీ సమస్తం ఇక్కడ పెట్టామని చెప్పానన్నారు. ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఒక ఆ ఉపమానంలో నేను మీకు ఇప్పుడు చెప్పిన ఆ ఉపమానంలో ఉన్న ఒక భావం ఏమంటే అందరూ కూడా బంగారం, వెండి, నగలు, డబ్బు, ఆ వస్తువులు అన్నీ ఇవే విలువైనవిగా కనపడ్డాయి, అందరికీ ఎత్తుకుపోయారు, కానీ ఆ మా అమ్మగారు చేసింది ఒక్కటే రాజును తీసుకువెళ్ళింది తనతో, కానీ సమస్తం వచ్చింది. నేటి ఉదయకాలం ముందు కూడా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం ప్రార్థించేటప్పుడు ప్రభువును నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా నువ్వు అడుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రాజుగారి
అంతఃపురంలో ఉన్న ఆ బంగారము, వెండి, వస్త్రాలు, వస్తువులు, డబ్బు ఇలాంటి వాటి లాంటివి అవన్నీ కూడా వాళ్ళు పట్టుకుపోయినప్పటికీ కొన్ని రోజులకు అవి అయిపోతాయి. చూడండి, ఈరోజు నేనేమి చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఒక సావకుడిగా నీకు సమస్తమును దయచేయువాడు, నిన్ను జీవము మరణమును ఆయన వశమున కలిగినటువంటి వాడు, నీకు మంచి పేరునిచ్చి నిన్ను దీవించగలిగిన వాడు, బుద్ధి జ్ఞానములనిచ్చి సర్వ సంపదలనిచ్చి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయనను ఆయనకు మన జీవితం అందు చోటు ఇవ్వకుండా, ఆయనను ఆయన సన్నిధిని గుర్చిన ఆశ తృష్ణ మనలో లేకుండా, ఈ లోకంలో నువ్వు దేనిని అడిగినా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఇల్లే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారంలో ఏదైనా ఒక ఆశీర్వాదం ప్రమోషన్ విషయమే కావచ్చు, నీ బిజినెస్లో, లేదంటే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యు మైట్ బి ఆస్కింగ్ ఫర్ ద చిల్డ్రన్, ఆర్ యూ మైట్ బి ఆస్కింగ్ ఫర్ something like you know what you are expecting, it is like a greatest thing in this world if I have this position as a some kind of a politician or some kind of a position as a president in my village, something like such kind of things. Edaina oka oka padavi edo okatunu vaadu adugutu undochu, nee panchayati ki secretary gaano, lekapothe nee oka gramaniki oka president gaano, ledante oka rajiki nayakudu gaano, nenu gelavali edagali, ledante naaku oka manchi adhikaram kavali, ledante nenu oka company ni pettala, company lo oka manchi profit naaku kavali raavali, nu deni kosam adugutunavo. కానీ అది ఏదైనప్పటికీ కూడా యువదీకాలం ముందు ఒక సామూరికి చెబుతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. అవేవి కూడా నీకు నీ మనసులో నెమ్మదిని కానీ సంతోషమును కానీ ఆనందమును కానీ ముఖ్యంగా నిత్య జీవమును ఇవ్వలేవు. ఇక్కడ ఉదయకాలం ముందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్న విషయం ఏమంటే, ఒక స్నేహితులు ఈ లోకమందు మనుషులుగా చెడిపోయినటువంటి ఈ తరమందు జారత్వం వ్యభిచారం జరుగుతున్న ఈ తరంలో చెడ్డవారై ఉన్న మనమే స్నేహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాధాన్యతనిచ్చి మధ్యరాత్రి సిగ్గుమాలి మాటి మాటికి అడిగిన స్నేహితుడికి సహాయం చేయడానికి వస్తాడే ఒక వ్యక్తి ఎలాంటి వాడైనా, అలాంటప్పుడు మందిని ఈ లోకంలో సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, మరి ఆయన ఎంతో మంచివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగిన వాడు, కమనీయుడు, కల్మషరహితుడు, అటువంటి ఆ గొప్ప దేవుడు ఇంకెంత ఎక్కువగా తన్ను అడిగి వారికి ఖచ్చితంగా ఫలము దయచేయకుండా ఉంటాడా? ఆమెన్ అనండి, నమ్మితే ఆమెన్, ఖచ్చితంగా దయచేస్తాడు. కారణం ఏమంటే ప్రియులరా, మనం అడగటం లేదు. ఏంటంటండి, మనం అడగటలేదు అని అంటూ ఉన్నాడు. చూడండి ఆ 11వ అధ్యాయము లూకాసు వార్త, ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనం ముందు, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కొంతమందిని అమ్మా అడగటం అంటే ప్రార్థన చేయటం అమ్మా. చాలామంది నేటి దినాల్లో ప్రియులరా ఏమంటున్నారో తెలుసా, యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు, నా సంఘంలో కూడా నేను ఎలా వారిని ప్రోత్సహిస్తానంటే, అక్క ప్రార్థన చేయక, అమ్మా ప్రార్థన చేయమ్మా అంటే, అయ్యా నాకు ప్రార్థన నడవదయ్యా, నేను అంత పెద్దగా చదువుకోలేదయ్యా, నేను చేయలేనయ్యా. నడవదం ఏంటి, నేను అంటాను వారితో, అమ్మా ఒక బిడ్డను చూడండి, పసిబిడ్డని ప్రియులరా, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఒక ఉపమానం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయింది, నీతో పాటుగా నీ స్నేహితుడికి పెళ్ళయింది, అయితే అతనికంటే ముందు నీకు కొడుకో కూతురు పుట్టాడు, పుట్టింది ఇప్పుడు కూతురు పుట్టింది, అయితే నీ బిడ్డ ఇప్పుడు 1 సంవత్సరం పెద్దది, 6 సంవత్సరాలు నీ బిడ్డకి, వాళ్ళకి నీ తర్వాత కొడుకు పుట్టాడు, వాడికేమో ఇప్పుడు 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు చిన్నోడు అనుకుందాం. ఇప్పుడు 2 సంవత్సరాలు చిన్నోడే నా పిల్లోడు నాన్న తాత అమ్మ అంటూ నత్తి నత్తి కదా చిన్న పదాలతో నాన్న నాన్న తాత అంటుంటే, నువ్వు చూసేటప్పుడు ఆ బిడ్డను ఏమంటావంటే, నత్తోడా అంటావు, ఎగతాళ్ళేస్తావు, ఎక్కిరేస్తావు. కానీ నిజానికి ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ కూతురు ఎవరైతే నీకు ముందుగా, అతనికంటే ముందుగా నీకు పుట్టిందో, ఆ బిడ్డకి అసలు ఆ మాట కూడా రావట్లేదు. నీ మనసులో నిజంగా ఉండే భావం ఏంటంటే అండి, ఏముంటుందమ్మా, ఖచ్చితంగా నాకైనా నీకైనా మనలో ఎవరికైనా ఏముంటుంది, అయ్యో నా కూతురుకు మాటలు వస్తాయో రావో, మొగదైపోతుందేమో, నాకంటే నాకంటే 1 సంవత్సరం లేటుగా పెళ్ళయింది, నాకంటే నా కూతురు కంటే 2 సంవత్సరాలు చిన్నపిల్లడు వాడు,
కానీ వాడికి మాటలు వచ్చేసినాయి, నా కూతురికి మాటలు రాలేదని తల్లిగా తండ్రికి నువ్వు ఎంత బాధపడుతావో ప్రభునందు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డ అమ్మా అనే మాట నీ మనసుకి ఎంత ఆనందాన్ని ఇచ్చిద్దో, చిన్న మాట అయినా కానీ నాన్న అనే మాట నీకు నత్తిగా ఆ పక్క పిల్లోడు మన ఇంటి పక్కన ఉన్న పిల్లోడు వాళ్ళ తండ్రిని పిలుస్తుంటే ఆ చిన్న మాట నత్తి నత్తిగా పలిసే మాట నీకు ఎగతాళిగా ఉన్నా కానీ ఆ కన్న తండ్రికి మనసుకి ఎంత ఆనందాన్ని ఇచ్చిద్ది. ఎందుకంటే ఆ భావం అనుభవించిన వ్యక్తికి అర్థమవుతుంది ప్రియులరా. ఆ ఫీలింగ్ అనేది, అనుభవం అనేది నిజంగా నేటి ఉదయకాల సమయం అందు కూడా దేవుడు ప్రియుల నీ గురించి నా గురించి ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు. ఒక కన్న తల్లిదండ్రులకి పసిపిల్లల మాటలు, చిన్న బిడ్డల మాటలు, వచ్చి రాని మాటలు ఎలాగైతే ముద్దు ముద్దుగా ఉంటాయో, నత్తిగా మాట్లాడిన మాటలు సహితం ఎంతో ముద్దుగా మనసుకు ఆనందాన్ని ఇస్తాయో, నీ వచ్చి రాని ప్రార్థన నా ఏసయ్యకు కూడా అంతే సంతోషాన్ని ఇచ్చింది. అయ్యో నేను ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, నాకు వచ్చి నాకు మంచి మంచి పదాలు రావు, నేను ఎక్కువగా వాక్యాలు ఎత్తి ప్రార్థించలేను, నేను ఎక్కువ చదువుకోలేదు, ఇలాంటి సాకులు ఇలాంటి మాటలు చెప్పకూడదు మనం ఎవరము కూడా. ఎందుకంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులుగా నువ్వు ఎంతైతే నీ బిడ్డకి మాటలు రావు, మోగడు వైపు తను కుబిలిపోతున్నావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ఎన్నాళ్ళయింది, ఈ రోజుకు నువ్వు ధైర్యం చేసి నీ సంఘంలో ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేయండి అమ్మా అని ఎవరన్నా ప్రేరేపణ కలిగి మనగానే ఎందుకంటే దాక్కుంటున్నావా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే నిన్ను బట్టి దేవుడు కూడా బాధపడుతున్నాడు, అయ్యో నా కూతురు నా కొడుకు లేదంటే నా బిడ్డలు మోగువారైపోతున్నారేమో, నాతో మాట్లాడరా మోగుదైపోతుందేమో. మరి మనం మోగువారం కాదు, నోరిచ్చాడు దేవుడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, మనం విశ్వాసంతో అడగాలి. మన అంశం ఏమిటండి, పెర్సిస్టెంట్ ఫ్రెండ్, పట్టు విడువని స్నేహితుడు. ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే ప్రియులరా, మనం దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనే కానీ, మన తండ్రి అయిన మన నిజ స్నేహితుడైన దేవుణ్ణి అడిగే విషయంలోనే కానీ మనం సిగ్గుపడకూడదు. దేనికి కూడా భయపడకూడదు, సిగ్గుపడకుండా ధైర్యంతో అడగాలి. నీ దేవుడు నీ గురించి ఎంతగానైనా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఈ రోజైనా నాతో మాట్లాడిద్ది, నా కుమారుడు ఈ రాత్రి అయినా, ఈ రోజైనా, ఈ క్షణమైనా నాతో మాట్లాడతాడు అని. కానీ ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది నువ్వు ప్రభువుని నమ్ముకుని రక్షకుడికి అంగీకరించి బాప్తిస్మం పొంది అని ప్రార్థన చేయకపోతే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి దేవుని నా మనకి ఏమాత్రం మహిమ కలగట్లేదు, ఆయన నిన్ను గురించి నన్ను గురించి సంతోషించే వాడిగా లేడు అని దేవుని వాక్యానుసారంగా మీతో సెలవిస్తూ ఉన్నాను. ఒక శావుకుడిగా దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా చెబుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటూ ఉన్నాడు. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడిగే మనం యథార్థంగా తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టాలి. ఊరికి ఆయన సమీపంగా ఉంటాను అంటున్నాడు. మొరపెట్టడం అంటే ప్రియులరా, అడగటం అంటే ఏదో నీకు అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అడుగుటం, తర్వాత తీరిపోయినాక ప్రభువును విడిచిపెట్టడం అది కాదు. అడుగుతున్నావు అంటే నువ్వు ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కొరకు ప్రాణమిచ్చేంతగా ప్రేమించి నీ పట్ల తనకింత ప్రేమ ఉందని చూపించిన ఆయన నీ స్నేహితుడని గుర్తుపెట్టుకో. ఆయన నీకు ఒక మంచి స్నేహితుడిగా, ప్రాణమిచ్చే స్నేహితుడిగా నీ కొరకు ఉన్నాడు. ఆయన ముందు, ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించే విషయంలోనే కానీ, ఆయనను గణపరిచే విషయంలోనే కానీ, ఆయనకు ప్రార్థన చేసే విషయంలోనే కానీ సిగ్గుపడకుండా మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా వింటారేమో నా ప్రార్థన అని భయపడకూడదు, సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ప్రభు కొరకు మనం నిలబడాలి, పట్టు విడవకుండా ప్రార్థించాలి. మన ముందు చాలా చక్కని వ్యక్తులు, మన భక్తులు, పితరులు ఉన్నారు. యాకోబును చూడండి, యెబోకు రేవు దగ్గర పట్టు విడవకుండా ప్రార్థించాడు, నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెడతాను అన్నాడు. అప్పుడు తుంటి మీద కొట్టిన తర్వాత మొట్టమొదటిగా అడిగిన మాట ఏంటండి దేవుని యొక్క దూత, ఏమని అడిగింది, నీ పేరేంటి అంది. ఏంటమ్మా అతని పేరేంటి, నా పేరు యాకోబు. ఆ మాటకు అర్థమేమిటి ప్రియులరా, మోసగాడు, మడిమను పట్టుకొని పుట్టినవాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమందు పట్టు విడువని ప్రార్థన చేసే ముందు నీవు నేను కూడా నీ పాప రోత జీవితాన్ని, నీ యొక్క అల్ప విశ్వాసం, అవిశ్వాసంతో కూడుకున్న, అపనమ్మకంతో కూడుకున్న నీ యొక్క జీవితాన్ని, ఆ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో, విడిచిపెడతావో, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపుల ప్రార్థన, పాపుల మనవి దేవుడు ఆలకించడం అని. పాపం నాలో ఉన్న, నీలో ఉన్న మన ప్రార్థన దేవుని సన్నిధికి కాదు కదా, ఈ నాలుగు గోడలు కూడా
దాటి ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఉన్న చోటే ఉంటుంది. నీ ప్రార్థన, నువ్వు ప్రార్థించడానికి మోకరించిన మరుక్షణం నీ కుడి ఎడమ వైపున దేవుని దూతలు వచ్చి నిలబడతారు. నువ్వు ఎన్నిసార్లు స్తుతులు చెబుతున్నావు, ఎన్నిసార్లు స్తోత్రాలు చెబుతున్నావు, ఏవే విషయాలు ఎవరెవరి కోసం ప్రార్థించావు, నీ గురించి ఏమడిగావు, అన్నింటినీ కూడా వాటి దగ్గర ఉన్న పాత్రలు పట్టుకుని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళడానికి నీ ప్రక్కనే దేవుని దూతలు నిలబడుతున్నాయన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకునే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమందు మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మరి పట్టు విడవకుండా సిగ్గుమాలి మాటి మాటికి అడిగి తన స్నేహితుడి దగ్గర నుండి సహాయాన్ని పొందుకుని వెళ్ళినటువంటి ఆ వ్యక్తి వలె ఈ ఉదయకాలం ముందు నీవు నేను మనందరమును కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉందని గ్రహించిన మనము మెలకువ కలిగిన ఆత్మతో సోమరిపోతులుగా నిద్రపోతులుగా తిండిపోతులుగా కాకుండా దేవుని సన్నిధిలో ఆసక్తితో మెలకువ కలిగి ప్రార్థిస్తూ ప్రభువును అడిగి ఆయన సన్నిధిని వెదికి తట్టి ఆయనను పొందుకుని మన జీవితాల్లో ఆ వృద్ధురాలు ముసలమ్మ రాజు నిండికి తీసుకెళ్లి సమస్తాన్ని పొందుకుంది. ఈ లోకమందు ప్రభువైన యేసుక్రీస్తు మనకు రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానించి ఆయనకు నీ హృదయమందు నీ కుటుంబ మందు యజమానుడిగా చోటిచ్చి ఆయనను ఒక మంచి స్నేహితుడిగా పట్టు విడవకుండా నువ్వు ఆయన స్నేహానికి విలువిచ్చి ప్రార్థించి ఆయన యొద్ద నుండి నిత్య జీవమును పొందుకుని ఆయన మార్గంలో ఆయన మేము మీరందరూ నిలబడాలని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరూ వినిగిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అనే దేవ, జీవాధిపతి యేసయ్య, విత్తబడిన వాక్యాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యాలను 30 వందలు 60 వందలు 100 వందలుగా మాలో ఫలింపు చేసి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి డిస్ప్లే చేయబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.